హలో ఎవ్రీవన్, మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు విషయం పాళ్ళ గురించి. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. మీకు తెలియాల్సింది ఏమిటంటే పాలు తాగిన తరువాత ఏ పదార్థాలను తినకూడదు అని. ఎందుకంటే వాటిలో కొన్ని మన ప్రాణాలు తీసేవి కూడా కావచ్చు. పాలలోని పోషకాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. పిల్లలకు పాలు అమృతమయ్యింది. ప్రతి తల్లి తన పిల్లలకు పాలు తాగమని చెబుతారు. చాలా మంది పాలు తాగటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది అని చెబుతారు. ఈ రోజు మేము మీకు పాలుకి సంబంధించిన విషయాలు చెబుతాము. పాలు తాగే ముందు లేదా తరువాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కొన్ని పదార్థాలను అవాయిడ్ చేయాలి. అందులో మొదటిది రాడిష్ తినడం. రాడిష్ అంటే ముల్లంగి. పాలు తాగే ముందు లేదా తరువాత రాడిష్ తినకూడదు. ఒకవేళ తింటే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండవది పప్పులు. పాలు తాగే ముందు లేదా తరువాత మీరు పప్పులను తిన్నట్టయితే మీకు హార్ట్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. కొంతమంది పాలతో ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడతారు. దీనిని మిల్క్ షేక్ అని అంటారు. కానీ మీరు దీన్ని సేవించకూడదు, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యం పైన చెడు ప్రభావం చూపుతుంది. దీన్నింకా కఫ చేరుతుంది. పాలు తాగే ముందు లేదా తరువాత జాక్ ఫ్రూట్ తినకూడదు, ఎందుకంటే దీనివల్ల మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పాలు తాగే ముందు ఇంకా తరువాత పులుపు ఇంకా ఉప్పుగా ఉన్న పదార్థాలను తినకూడదు, ఎందుకంటే అది పాలతో చేరి విషంగా మారుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.